వాస్తును కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. కానీ వాస్తు ప్రకారం నడుచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాస్తు సరిగా లేకుంటే ఇంట్లో ఇబ్బందులు, చికాకులు తలెత్తుతాయని చాలామంది నమ్ముతుంటారు. అలాగే అనారోగ్య సమస్యలు, ఆందోళనలు, ప్రమాదాలు ఇవన్నీ కూడా వాస్తు బాగాలేదు అనడానికి సూచనలుగా చెప్పవచ్చు. కొందరి జాతకాలు బాగుంటాయి, కానీ వారు ఉండే ఇల్లు మాత్రం సరైన వాస్తులో ఉండదు. దీంతో వారు నిత్యం ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంటికి వాస్తు దోషం ఉందనడానికి చాలా సంకేతాలు మనకు తరచూ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా అప్పులు చేయడం, మానసికంగా ఆందోళన చెందటం, ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం, చిన్న చిన్న విషయాలకే కుటుంబంలో గొడవలు రావడం వంటివి మీ ఇంటి వాస్తు బాగా లేకపోవడం వలన కూడా రావచ్చు. వాస్తు దోషం గనక ఉంటే ఇలాంటి సమస్యల్ని మీరు రోజు చూస్తూ ఉంటారు. అందువల్ల వెంటనే మీరు వాస్తుపై దృష్టి పెట్టాలి. వాస్తు దోషం లేకుండా ఉండాలంటే మీరు ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ల్యాండ్ కొనే ముందే అన్ని రకాలుగా చూయించుకోవాలి. ఆ భూమికి ఎలాంటి దోషాలు లేకుండా చూసుకోవాలి. నేల అడుగున టెంపుల్స్, శ్మశానాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోకపోవడం మంచిది. అలాగే ల్యాండ్ కొనేటప్పుడే అన్ని రకాలుగాను చూసుకోవాలి. ఇక ఇంటి యజమాని పేరును, ఆయన నక్షత్రాన్ని బట్టి ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. ఇంటి మెయిన్ డోర్లు అంటే సింహద్వారాలను ఏ దిక్కుకు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలో వాస్తు ప్రకారం చూయించుకోవాలి. అయితే ఒక్కొక్కసారి ఇల్లంతా వాస్తు ప్రకారం కట్టినా కూడా ఇంట్లో సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. అందుకు కొన్ని కారణాలుంటాయి. ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే ఆ ఇంటికి వాస్తు దోషం పట్టుకుంటుంది. అందువలన స్త్రీలను ఇబ్బంది పెట్టకండి. ఇంటికి వాస్తు దోషం ఉందనడానికి అప్పుడప్పుడు మనకు కలిగే ఇబ్బందులే సంకేతాలు. మీ ఇంట్లోని కుక్క ఎప్పుడూ ఒకవైపుకు తిరిగి అరుస్తుంటే మీ ఇంటికి దోషం ఉందని అర్థం. అలాగే మీ ఇంట్లోకి పాములతో పాటు గబ్బిలాలు వస్తే కూడా దోషం ఉన్నట్లే లెక్క. అలా ఉంటే వెంటనే ఇంటికి ఉన్న వాస్తు దోషాన్ని చెక్ చేయించుకొని మార్పులు చేర్పులు చేసుకోవాలి.